ఇప్పటికే పల్లెలన్నింటినీ ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దుతామంటూ కంకణం కట్టుకున్న టీఎస్ గవర్నమెంట్ ఇప్పుడు చీప్ లిక్కర్ పాలసీని తెరపైకి తేవడంలో టీఎస్ గవర్నమెంట్ ఆంతర్యం ఏంటి దీనిపై టీఆర్ఎస్ నేతలు ఏమంటున్నారు విపక్షాలు ఏమంటున్నాయి ఇదే వల్ల ఎక్స్ప్రెస్ పల్స్ మరి ఎక్స్ప్రెస్ పల్స్ లో మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు టీఆర్ఎస్ పోలిట్ బ్యూరో సభ్యుడు ఎరోలా శ్రీనివాస్ గారు అదేవిధంగా టీడీపీ అధికార ప్రతినిధి కొత్తగొడి దయాకరెడ్డి గారు నమస్తే అండి వెల్కమ్ స్టూడియో శ్రీనివాస్ గారు నిజంగానే చెప్పండి అసలు గుడుంబ నియంత్రణ కోసం అంటూ ఇప్పుడు చీప్ లిక్కర్ పాలసీని కొత్తగా తెరపైకి తీసుకొచ్చింది టీఎస్ గవర్నమెంట్ ఇది సరైందని మీరు అంటారా గ్రామీణ ప్రాంతాలలో ఏజెన్సీ ఏరియాలలో గుడుంబ దాగి అనేక కుటుంబాలు ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు సంవత్సరాలలోపు ఉన్నటువంటి యువకులు ఎవరైతే చాలా మంది చనిపోయినటువంటి సందర్భం మనకు కనబడతా దాంతో దాంతోపాటు ఆ కుటుంబంలో వితంతువులుగా మారి ఆ పిల్లలను నమ్ముకున్నటువంటి దుస్థితి తెలంగాణ ప్రాంతంలో చాలా రోజులు చూస్తూ ఉన్నాం అయితే దీనివల్ల అనేక కుటుంబాలు నాశనం అవుతున్నాయి కాబట్టి వాళ్ళని విముక్తులు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వము కంప్లీట్గా బంద్ చేయించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రయత్నంగా చేస్తా ఉన్నా అదే ఈ గుడుంబా దాగే రేట్లోనే ఇలా చీప్ లిక్కర్ ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టి అది కంప్లీట్గా ప్రభుత్వ ఆధీనంలో తయారు చేసి ప్రభుత్వ పర్యవేక్షణలోనే మండల అధికారుల నేతృత్వంలోనే అమ్మడానికి అమ్మకాలు జరగడానికి ఎక్కడ కూడా అస సంఘటనలు జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకొని అమ్మడానికి చేస్తున్నటువంటి ఒక ప్రయత్నం గతంలో ఏ ఏ ప్రభుత్వాలు కూడా చేయనటువంటి ప్రయత్నం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది దానికి ప్రతిపక్షాలు ఇప్పటి వరకు పదహారు నెల ఈ రాష్ట్ర ప్రభుత్వ పాలనలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ కార్యక్రమాన్ని ప్రతిపాదించినా ప్రారంభించినా ఎక్కడ కూడా ఈ కార్యక్రమం మంచిదని ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా చెప్పలేదు ఎందుకంటే రాజకీయ పార్టీలకు మేము ఇంకో రాజకీయ పార్టీకి పని లేకుండా అన్ని కార్యక్రమాలు చెప్పినవి చెప్పనీ కూడా మా ఏజెండాలో లేని కార్యక్రమాలు కూడా చేస్తా ఉన్నాం ఈ రాజకీయ పార్టీలకు ఉన్నటువంటి సమస్య ఏందంటే టిఆర్ఎస్ పార్టీ అన్ని చేసుకుంటూ పోతే రాబోయే కాలంలో మా పరిస్థితి ఏంది అసలు ప్రజలు మమ్మల్ని పట్టించుకునే పరిస్థితి ఉంటుందా మమ్మల్ని అసలే ఇప్పుడు మా తెలంగాణ ప్రాంతంలో మా పార్టీలకు మనగడలేని పరిస్థితి అని దుమ్మెత్తిపోయడం పార్టీని విమర్శించడం ప్రభుత్వం మీద విమర్శలు గుప్పించడం ముఖ్యమంత్రి పైన తప్ప వేరే లేదు ఏదైనా ఇలా ముఖ్యమంత్రి గారు ఒక ఒక ముఖ్యమంత్రి గారు ఒక ఒక ప్రతిపాదనగా చెప్పిన ఫైనల్గా అంతిమంగా ఏం జరుగుతుందో చూడాలి అంటే గుడుంబ బంద్ చేయాలన్నా ఒక గుడుబ అమ్ముతున్నటువంటి కుటుంబాలను సమాజంలోకి తీసుకురావాలన్నా వాళ్ళకు మంచి దారి చూపియాలన్నా ఆ కుటుంబాలను ఆదుకోవాలన్నా మనవంతు ప్రయత్నం చేయాలి ఇలా గుడుంబాలు ఆదుకుంటే అనేక కుటుంబాలు రోడ్డున పడి వాళ్ళ ఫ్యామిలీలన్నీ రోడ్డు మీద పది పిల్లల్ని నమ్ముకునే వాటి స్థుతి లంబాడి తండలల్లో జరుగుతుంది అంటే అవన్నిటికీ గత ప్రభుత్వాల కారణం కాదా మరి ఈ ఈ మా మీద బాణాలు ఎక్కువ రాజకీయ నాయకులు లేకుంటే గతంలో ఈ పార్టీలు అన్నీ కూడా ఏదో ఒక ఐదు పది సంవత్సరాలు వీళ్ళు పది సంవత్సరాలు వాళ్ళు అధికారంలో ఉన్నారు మరి ఎందుకు చేయలేకపోయినాయి అంటే మీరు అధికారంలో ఉంటేనేమో ఒక ప్రతిపాదన ఒక ఒక మాట మాట్లాడతారు ఇంకా ఎదుటి వాళ్ళ అధికారంలోనూ ఇంకో మాట మాట్లాడతారు ఎందుకు నిర్మూలించలేకపోయినరు అంటే ఇవన్నీ రాజకీయ పబ్బం గడుపుకోవడానికి రాజకీయ ఎత్తుగడలు అంటే టీఆర్ఎస్ పార్టీని ప్రభుత్వాన్ని తిట్టాలి కాబట్టి గుడ్డిగా తిరుతున్నారు తప్ప నిజంగానే మరి మీ వంతు ప్రయత్నం ఏందో చెప్పండి మేము తాగుమని అంటలేం కానీ ఇప్పుడు తాగు ఎవరైతే తాగుడుకు బానిసైనటువంటి ఎవరైనా వ్యక్తులు ఉంటే ఆల్టర్నేట్గా దాన్ని తాగడం వల్ల నష్టపోతున్నాం ఆరోగ్యం ఖరాబ్ అవుతూ ఉన్నది దీన్ని తక్కువ ఆల్కాలు కలిపినటువంటి తక్కువ పర్సంటేజ్ ఆల్కాలు కలిపినట్టు దీన్ని తాగండి అని ఒక ఆల్టర్నేట్ చేస్తున్నటువంటి ప్రయత్నం క్రమక్రమంగా మద్యపానం నుంచి ఈ ఎవరైతే తాగే మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తగ్గించే ప్రయత్నం ఇలా మనం ఇది అమ్మకుంటే కూడా ఇంకోటి కూడా కొనుక్కుంటాడు వాడు తాగాలనుకున్నప్పుడు బంజారా హిల్స్లో కొంటాడు లేకుంటే బరకత్పురీ కూడా తాగుతాడు ఖచ్చితంగా ఊగుతాడు దాన్ని ఎవరు కంట్రోల్ చేయాలి అయితే ఇది టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంతో మొదలు కాలేదు టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంతో ఎండు కాలేదు ఎవరు ఆపలేరు మనవద్దు ప్రయత్నంగా ప్రభుత్వ ప్రభుత్వం తరఫున తాగకుండా మద్యం ఎక్కువ నిషా ఎక్కకుండా మనం తక్కువ ఆల్కాల్తోని అమ్మే ప్రభుత్వ ఆధీనంలో అమ్మడానికి ఒక ప్రయత్నంగా చేస్తా ఉంది దయకరెడ్డి గారు మీరేమంటారు నిజంగా అంటే మద్యానికి మద్యమే విరుగుడు అంటారు అసలు కుటుంబాన్ని నియంత్రించాలి అంటే ఈ కొత్త మద్యం పాలసీ తెరపైకి తేవడంలో కరెక్టే అంటారు ప్రభుత్వ అధినేత ఆలోచన కానీ ప్రభుత్వంలో పెద్దల ఆలోచన ఎట్టుందంటే తెలంగాణ ప్రాంతంలో ఒక గతంలో నుంచి ఒక సామెత ఉంది ఎవరినైనా కత్తితో కానీ రివాల్వర్తో కానీ గొంతు పిసిగి కానీ చంపకుండా నీట్గా చంపాలంటే మనం డబ్బు పెట్టి వాడికి పేకాట నేర్పించండి మనమే పెట్టుబడి పెట్టి వాడే ఆడి ఆడిసి వస్తాడని అదే రకంగా ఏదైనా ఒక పాతలు ఇప్పిస్తే అది ఎట్లాగో ఆడవద్దు దాన్ని రిపేర్ చేస్తూ చేస్తూ వాడే ఇల్లు గుళ్ళ చేసుకుంటాడు అనేటువంటి విధంగా ఒక సామెత ఉంది ఇవాళ ముఖ్యమంత్రి గారు కానీ ప్రభుత్వం ఎవరిదైతే ఉన్నారో వాళ్ళు కానీ ఆ సామెతను అక్షరాల ఆచరించి చూపాలనుకుంటున్నాడు ఇక్కడ నేను ఒక క్వశ్చన్ చెప్పదలుచుకున్నాను మద్యపానం వల్ల ఎంత నష్టము మనిషికి కానీ కుటుంబానికి కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి తెలిసినంత ఎవరికీ తెలియదు అనుభవం అనుభవంతో నేర్చుకున్న గుణపాఠాలు ఉన్నాయి ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా దానికే పంపుతున్నారంటే నేను చెప్పాను కదా సామెత నీట్గా చంపాలంటే ఎరివెన్స్ లేకుండా చంపాలంటే ఇది మార్గం వాళ్ళు నాశనం చేయాలంటే అంటే ప్రజలను ఆ రకంగా చేయాలనుకుంటున్నారు వాళ్ళు ఆలోచన చేసుకోవాలి అంత సమర్థించుకుంటున్నారు కాబట్టి ఇవాళ గిరిజనుల మీద గొడుమను ఈ యొక్క చీపులి కదంతా గిరిజనుల కోసం చేస్తానని చెప్తా ఉన్నారు మీరు ఆ గిరిజనులకు ఇస్తానన్నటువంటి మూడెకరాల భూమి ఇవ్వండి గిరిజనులు ఈరోజు ఏ దాండాకెళ్ళి చూసినా చక్కని సేద్యం మా వ్యవసాయదారుల కంటే మా పెద్ద భూస్వాముల కంటే కూడా చక్కగా ఉన్నటువంటి భూములు చేసుకుని స్పష్టంగా పండించుకున్నటువంటి గిరిజన దాండలు నేను చూపిస్తాను అక్కడ కూడా పాతతరం వాళ్ళు ఎవరైనా ఉంటే ఒడివలేక ఉన్నటువంటి ఇదే కానీ గొడుంగ అప్పట్లోకి ఇక్కడ లేదు మనకి ఇక్కడ ఎవిడెన్స్ దూల్పెట్టినాయి దుల్పేటలో ఎట్లా ఉండిందో తెలుసు రోజు ఎట్లా ఉందో తెలుసు అది ఒక ప్రభుత్వం అన్ని ప్రభుత్వాలు కంట్రోల్ చేసుకుంటూ రాజకీయాలు చేసుకుంటూ పోయినా ఈరోజు కొంత కంట్రోల్ అయిందా లేదా మనం ఆలోచించాలి చట్టంలో గుడుబాన్ని కానీ లిక్కర్ తప్పేది జరిగిన చేయడానికి స్పష్టమైనటువంటి రూల్స్ ఉన్నాయి కానీ వాటిని పాటించాల్సిన అధికారులను పాటించేల్సినటువంటి రాజకీయ నాయకులు ఏ పార్టీ వారైనా ఎవరు ఎమ్మెల్యేలు ఉన్నా ఎవరు మంత్రులుగా ఉన్నా ఏ పార్టీ అధికారంలో ఉన్నా కానీ దాని బ్యాకింగ్ ఉండి నడిపించినటువంటివి కుటుంబ దందాలని అందరికీ తెలుసు పేరు గిరిజనులకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉన్నా వాళ్ళు ఈరోజు ఆ వైపుగా ఆలోచన చాలా తగ్గిపోయింది నేను స్పష్టంగా చెప్తాను మా దగ్గర తాండాలు ఉన్నాయి వెనకటికి ఎన్నో చూసాం మేము కూడా తాండాలు జరిగి ఈరోజు అంత పరిస్థితి లేదు దానికి ఆల్టర్నేట్గా వాళ్ళకి ఇంకేదైనా చూపించి తిప్పే ప్రయత్నము చేస్తూ రావాలి కొంత అన్ని ప్రభుత్వాలు ఈరోజు ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా గతంలో అన్ని ప్రభుత్వాల్లో పనిచేసిన వాళ్ళు ఒక ప్రభుత్వానికి ఎన్నిక లేదు ఇక్కడ అన్ని పార్టీల్లో వీళ్ళు పనిచేసినలే కాంగ్రెస్లో టీడీపీలో అన్నింటిలో పనిచేసినటువంటి మంత్రులు వీళ్ళు ఆ రోజు నేను ఆలోచనలు వీళ్ళు వచ్చినాయంటే నేను చెప్పినటువంటి సామెత్యం కరెక్ట్ చేయాలనుకుని ఆలోచన చేస్తుంటాం తప్ప ఉన్నటువంటి రూల్స్ ఇంప్లిమెంట్ చేసేస్తే అధికారుల్లో రాజకీయ నాయకుల్లో మాలోపల టు బి ఫ్రాంక్ చెప్పండి ఇంక్లూడింగ్ మీ మాలోపల చిత్తశుద్ధి ఉంటే దాన్ని అరికట్టడం పెద్ద పని కానే కాదు ఏ నియోజకవర్గాల్లో మండలాల్లో గ్రామాల్లో ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో తమను కూడా బాగా తెలుసు ఓ ట్వంటీ ట్వంటీ ఫిఫ్టీన్ ట్వంటీ పర్సెంట్ కానీ ఎక్కడైనా ఇంకా ఉందేమో ఎందుకంటే ఫిఫ్టీ పర్సెంట్ ఉండేది ఉదాహరణకు ప్రతి గ్రామంలో కూడా ఎవరైతే మాంసం కటిక వాళ్ళు ఉంటారు కంపల్సరీగా ఆల్టర్నేట్గా గుడు అమ్మేవాళ్ళు ఈరోజు ఉందా పరిస్థితి కొంత కంట్రోల్ బాగా అయినటువంటి పరిస్థితి దీన్ని మళ్ళీ కంట్రోల్ తప్పే పరిస్థితి మీరు తెచ్చుకొచ్చి మీరు తాగుడు వల్ల ఇలా ఏ సినిమాలో పోసినా మనం స్లైడ్ వేస్తూ ఉన్నారు పొగ తాగడం హానికరం లిక్కర్ తాగడం హానికరం దానివల్ల గుండె చూపిస్తున్నారు ఊపిరితిత్తులు చూపిస్తున్నారు చెస్ట్ చూపిస్తున్నారు అన్ని చూపిస్తున్నారు దాని మీద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అన్ని ఉంటున్నాయి ఉన్నప్పటికి కూడా మళ్ళీ మనమే అదే అంటున్నాం మనం అంటే మైక్ పట్టుకుంటే ఒకలాగా మాట్లాడుతున్నాం మన మనసులో ఆలోచనలు ఇంకోలాగా ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం దయచేసి దీన్ని విరమించుకోవాలి కుటుంబాన్ని కంట్రోల్ చేయడానికి మస్తు మార్గాలు ఉన్నాయి మస్తు మార్గాలు ఆ మార్గాలు స్పష్టంగా ఆదేశాలు ఇచ్చి స్ట్రిక్ట్ గా అమలు చేస్తే నూటికి తొంభై తొమ్మిది శాతం కంట్రోల్ అవుతుంది ఎక్కడైనా ఉందనుకుంటే కూడా ఎక్కడైనా ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నాయి మనకున్న ఏజెన్సీ ఎంతసేపట్టుకున్నా ఖమ్మం సైడ్ కానీ ఆదిలాబాద్ సైడ్ కానీ ఉన్నటువంటి ఏజెన్సీ కానీ అక్కడే ఇలా ఇది వద్దని తీర్మానం చేస్తామని మనం చూస్తూ ఉన్నాం ఎన్నికలకు మొదలు గవర్నర్లకు మాటిస్తేమి మీకంతా కళ్ళు దుకాణాలు ధరిపిస్తామని ఇలా వాళ్ళ పట్టుకొట్టదని కూడా తయారైనట్టు కనబడతా ఉంది ఆ కళ్ళు దుకాణంలో కూడా ఎవరు బడాబడ నేతలే ఉన్నారన్న సంగతి స్పష్టంగా మనకు అందరికీ తెలిసేట విషయమే మనం ఇవన్నీ కూడా దాపెట్టుకొని మాట్లాడితే కష్టం ఎన్నికల మేనిఫెస్టోలో స్టెప్ బై స్టెప్గా మన తెలంగాణ వచ్చిన తర్వాత గతంలో ఉన్నటువంటి మారిపోవాలి స్టెప్ బై స్టెప్గా మేము తగ్గిస్తామని వచ్చినారు ఇలా దానివల్ల చచ్చిపోతున్నారు కాబట్టి వాళ్ళు వితంతువులు అవుతున్నారు కాబట్టి అని కన్నీళ్ళు కన్నీలు అవసరం లేదు ఇక్కడ దాన్ని ఎడ్యుకేట్ చేయొచ్చు వాళ్ళకి ఆల్టర్నేట్ అరేంజ్మెంట్ చేసుకోవచ్చు ఉన్నటువంటి రూల్స్ స్ట్రిక్ట్గా పెడితే గుడుమ డెఫినెట్గా ఆగిపోతాయి దానికి దానివల్ల చచ్చిపోతారు కానీ ఈ చీప్ లిక్కర్ వల్ల ఏం జరగదు హాని అనేటువంటి గ్యారెంటీ వగరా గుడుం తాగితే అంటారు అంటే ఈ చీప్ లిక్కర్ తాగి స్లోగా చచ్చిపోతారు హాస్పిటల్ ఖర్చులు ఇవన్నీ పెరుగుతూ పోతాయి మా వాళ్ళకందరికీ మా ఎవరైతే హాస్పిటల్స్ పెట్టుకుని మా వాళ్ళు వాళ్ళు బస్తారని అనుకుంటారా లేదు ఇవాళ కేడర్లో ఉన్నటువంటి అసంతృప్తి ఎమ్మెల్యేలో ఉన్న అసంతృప్తిని క్యాష్ చేసుకోవడానికి ఆ అసంతృప్తిని పోగొట్టడానికి విధానపరమైన నిర్ణయాలు లేకును అసలు ఉద్యమ నేపథ్యంలో వచ్చినట్టు వాళ్ళకి ఏం చేయాలో అర్థం కనిపరుస్తే వాళ్ళకి ఏమైనా గ్రామ గ్రామాలు ఉపజెప్తారా ఇరవై ఇంకో మాట కూడా అన్నారైనా మనం మర్చిపోతాం ఇరవై నాలుగు గంటల్లో అందుబాటులో తెరిచి ఉంటాయి గ్రామాల్లో అనేటువంటి మాట కూడా అన్నారు సరే వాళ్ళు అంటున్నారు అని ఇంతమంది విమర్శ కావచ్చు సరే రాజకీయ విమర్శలు చేస్తున్నాం దాంట్లో కూడా మంచి ఉంటే తీసుకోవాలి కాబట్టి ఆలోచన చేసుకోవాలి ముఖ్యమంత్రి గారు స్వీయానుభవంతో ఆయనకు ఉన్నటువంటి అనుభవంతో లిక్కర్ వల్ల ఎంత పాడవుతుంది శరీరం అనేది స్వీయానుభవం ఉంది కాబట్టి ఖచ్చితంగా వారు దానికి పోరానే నేను అనుకుంటున్నాను సరే ఒక ప్రయోగం చేద్దామనో ఎవరో సలహాదారులు ఎవరో అర్థం కావడం లేదు ఇక్కడ ఆ సలహాదారులను పట్టుకున్న ముందు మేము ముఖ్యమంత్రి గారిని కాదు ఆ సలహాదారులు ఎవరో మా ఐపీఎస్ ఐఏఎస్ఆ ఎవరో కానీ వాళ్ళని పట్టుకున్నాల్సి వస్తుంది ఇప్పుడు కాబట్టి ముఖ్యమంత్రి గారు నిజంగా ప్రజల సంక్షేమం ఆలోచన చేసే వాళ్ళైతే గా దీన్ని వెనక్కి తీసుకుంటారు తీసుకోవాలని శ్రీనివాస్ నిజంగానే ఏ గవర్నమెంట్ అధికారంలోకి రావాలన్నా కూడా ముఖ్యంగా అసలు మద్య నిషేధం అనే ఎజెండాని ముందు పెట్టుకుని వస్తుంది నిజంగానే ప్రభుత్వ ఖజానా నిండడంలో ఉన్న శాఖలన్నింటి ఎక్సైజ్ శాఖ ఉంటుంది ఇది జగ పెరిగిన సత్యం ఇలాంటిది మీరన్నట్టుగా వెనక్కి తీసుకోవాలి ఏ ప్రభుత్వమైనా అయినా అధికారంలోకి రావడానికి మద్యపానం నిషేధాన్ని మైక్ పట్టుకొని మాట్లాడుతుంది ఏ ప్రభుత్వంలో పోటీ చేసిన ఏ నాయకుడైనా మద్యం మధ్య ఇవ్వకుండా ఓట్లు వేయించుకోలేకపోయినాడు అది ప్రజలకు పోయిందా నాయకులకు పోయిందా ఆ పేరుతో ఇంకో పోతుందా గానీ బరాలు దాన్ని అందరం ఒప్పుకోవాల్సింది ఇక్కడ మనకి శ్రీనివాస్ అనుభవించారు అన్నట్టుగా అసలు ఏ గవర్నమెంట్ కూడా ఎందుకు దీన్ని కట్టడి చేయలేకపోయింది ఇక్కడ వెనక జరుగుతూనే ఉంది పది సంవత్సరాల నుంచి ఆ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ మొత్తం భారతదేశంలో ప్రసిద్ధి ఇవాళ అక్కడ ఉన్న పరిస్థితి గతంలో పరిస్థితి ఉందా గుండె మీరు చెప్పండి అన్ని ప్రభుత్వాల్లో ఉన్న వాళ్ళు కొంత కంట్రోల్ చేస్తున్న ఇంక్లూడింగ్ టీఆర్ఎస్ గవర్నమెంట్ ప్రభుత్వాల్లో పనిచేసిన చేస్తేనే అయింది ఆ చిత్తశుద్ధి లేకపోవడం అయితే ఉంది దీని వెనక ఎవరున్నారు బడా పారిశ్రామికవేత్తలో లేకుండా నాయకులు ఉంటారు వీళ్ళు ఎవరో సామాన్యులు సంపాదించుకుని అదేదో మనమే సంపాదించుకుని ఆరోగ్య ప్రవర్తి హాస్పిటల్ నడుస్తాయి ఇక్కడ మళ్ళీ ఇక్కడ నడుస్తాయి సలాహిచ్చేవాళ్ళు ద గవర్నమెంట్ విల్ అనౌన్స్ దట్ ఈ లిక్కర్ వల్ల ఏమాత్రము మీరు మీరు ఎవ్రీ వీక్ పరీక్ష చేయించుకోవచ్చు ఏమాత్రం ఈ రక్తంలో తేడా రాదు అనేటువంటి అంటించగలరా ఒకటి తెలుగుదేశం పార్టీ ఆలోచించినంత విధంగా జనాల్ని చంపాలే జనాల్ని ఆ మహమ్మారి మహమ్మారి గుడంబా నుంచి విముక్తులు చే విముక్తులు చేయాలని మేము అనుకున్నాం పాపం స్వర్గీయ ఎన్టీ రామారావు గారు మద్యపాన నిషేధాన్ని నిషేధిస్తే చంద్రబాబు నాయుడు రాగానే బార్లాగా తెరిచింది అది ఇవాళ తెలంగాణ ప్రభుత్వం మీద విమర్శించే హక్కు బహుశా తెలుగుదేశం పార్టీకి లేదని నేను అంటా ఎందుకంటే నకిలీ లిక్కరు నకిలీ బ్రాండు నకిలీ బెల్ట్ షాపులు పెట్టి జనం మీద ఎగబాడు మీ పాయింట్ మమ్మల్ని విమర్శించిండ్రు కాబట్టి ఆ పార్టీ యొక్క నేపథ్యం చెప్తా ఉన్నాను అయితే ప్రభుత్వాన్ని విమర్శించే ముందు తెలుగుదేశం పార్టీకి ఆ నైతిక హక్కు లేదు అని అంటా ఉన్నాయి ఎందుకనంటే ఎన్టీ ఏమో నిషేధం పెట్టిండు దాన్ని ఏమో ఎత్తేసి బార్లకు ఓపెన్ చేసిండ్రు ఇవాళ మేమేమో మహమ్మారి గుడుంబా నుంచి విముక్తులుగా మేం చేయాలను కానీ అంత దరిద్రంగా ఆలోచించి అక్కడి నుంచి వచ్చేటువంటి సుంకంతోనే ఈ ఎక్సైజ్ సుంకంతోనే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపించేటువంటి దుస్థితిలో మేము లేము కానీ చంద్రబాబు నాయుడు ఆనాడు ఆ పరిస్థితిలో ఉండే మద్యం అమ్మకాలం నుంచి ప్రభుత్వం నడుస్తుంది అనేటువంటి ఆలోచన ఆనాడు ప్రభుత్వం ఉండే కానీ ఇలా మాకు ఆ దు ఆ దురుద్దేశం కాని ఆ దుష్టమైన ఆలోచన కానీ ఈ ప్రభుత్వానికి లేదు ప్రజలను సంక్షేమం వైపు మేము నడిపించాలనుకున్నాం ప్రజలను చంపడానికి మీరు మళ్లించి ఆ రోజు కానీ ఈ రోజు శ్రీనివాస్ గారు ఒక చిన్న బ్రేక్ తర్వాత మనం మళ్ళీ మిగిలిన వివరాలు మాట్లాడదామండి ఎక్స్ప్రెస్ పల్స్ లో ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం